అండి, వెల్కమ్ బ్యాక్ టు దివ్య రేవేస్. ఇక ఈరోజు ఇంటింటి గృహలక్ష్మి ఎపిసోడ్లోకి వెళ్తే ఇక దివ్యను అలా వాళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్ కార్లో ఎక్కించుకుని వెళ్తూ ఉంటారు. ఇక వాళ్ళతో దివ్య ఇలా డౌట్గా ఉంటుంది, రే ఏంట్రా ఎక్కడికి తీసుకెళ్తున్నారను, మా ఇంటికేనా, ఈ దారేంటి వేరేలా ఉంది అని చెప్పి మత్తులో అడుగుతుంది. ఇక వెంటనే వాళ్ళ ఫ్రెండ్ ఉండి, నువ్వు చీకటి కదా ఇది, అందుకే సరిగా కనిపించడం లేదు, మీ ఇంటికే తీసుకువెళ్తున్నావు అని చెప్పి అంటారు. ఇది ఇలా ఉండగా మరోవైపు దివ్య కోసం టెన్షన్ పడుతూ ఇంట్లో వాళ్ళందరూ ఉంటారు. ఇక వెంటనే తులసి ఇలా అంటుంది లాస్యని, కనీసం పార్టీ ఎక్కడో అదన్నా చెప్పిందా నీకు అని చెప్పి అంటుంది తులసి. ఎందుకైనా మంచిది అని చెప్పి నేను ముందే అది తీసుకున్నాను, ఇక లొకేషన్ కూడా నాకు షేర్ చేసింది అని చెప్పి లాస్య అంటుంది. ఈ విషయం ముందే చెప్పచ్చు కదా అని చెప్పి ప్రేమ అంటాడు. ఈ విషయం ముందే చెప్పచ్చు కదా, నేను ముందే వెళ్ళి చూసి వచ్చేవాడిని కదా అని ప్రేమ అడగగా, సరే ముందు ఆ లొకేషన్ షేర్ చేయండి అని చెప్పి అంటాడు ప్రేమ. వెంటనే ఆ లొకేషన్ని షేర్ చేస్తుంది లాస్య. అమ్మ ఇక్కడ నేను వెళ్ళి వెతుకుతాను అని చెప్పి అంటాడు ప్రేమ్. నేను కూడా వస్తాను అని అంటుంది తులసి. ఇక ఇంతమంది ఎందుకురా, నేను వెళ్తున్నాను కదా, ఇక ఏదైనా అవసరం ఉంటే నేను కాల్ చేస్తానులే అని చెప్పి నందు అంటాడు. కార్ లేదు కదా ఎలా వెళ్తావు అని చెప్పి అంటారు. ఇక ఇదిగోండి డాడీ ఈ కార్ తీసుకోండి, ఈ కార్ కేసు తీసుకోండి అని చెప్పేసి అభి కార్ కేసు ఇస్తారు. ఇక ముగ్గురు బయలుదేరతారు. ఇక ఏదిలా ఉండగా మరోవైపు కారులో ఈ ఆపమనరావాన్ని కారు ఆ చేతన్ గడికి మా ఇంటికి దారి తెలియదే, ఏంటి మా ఇంటికి వెళ్ళాలంటే రైట్కి వెళ్ళాలి కదా, లెఫ్ట్కి టర్న్ చేశాడు ఏంటి అని చెప్పి దివ్య అడుగుతుంది. వెంటనే ఏంటి దివ్య ఇప్పుడే కదా ఇంటి నుంచి బయటకు వచ్చావు, అప్పుడే ఇంటికి వెళ్తానంటావు ఏంటి, ఇక కాసేపు ఎంజాయ్ చేసి వెళ్దాంలే అని చెప్పి అంటాడు దివ్య పక్కన ఉన్న అతను. ఎంజాయ్ ఏంటా అది ఏంట్రా అని చెప్పి అడుగుతుంది దివ్య. ఎంజాయ్ ఏంటి ఏంట్రో అడుగుతుందిరా దివ్య అని చెప్పి అతను అంటాడు. ఇక ఏంట్రా మీరు ఇలా వంకాయ టింకర్గా మాట్లాడుతున్నారు, ముందు కార్ ఆపండి అని చెప్పి అంటుంది దివ్య. ఇలాంటివన్నీ కామన్, ఏంటి ఇలా అరుచుగా ఇలా అంటున్నావు నువ్వు అని చెప్పేసి అంటాడు. ఇప్పుడు ముందు కార్ ఆపుతారా లేదంటే నేను అరుచిగా గోల్ పెడతాను అని చెప్పి దివ్య అంటుంది. ఇలాంటివన్నీ కామన్ దివ్య, ఎందుకు అలా కూల్ కూల్ అని చెప్పి అంటాడు. ఆఫ్టర్ ఆల్ మనం ఫ్రెండ్స్ అంతే కదా, ఏముంది అని చెప్పి అతను అంటాడు. ఇక వెంటనే దివ్య హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ ఉంటుంది. ఇక అది చూసి అతను దివ్య పక్కన ఉన్న అతను దివ్య నోరు నొక్కేస్తాడు. ఇక అలా దివ్య నోరు నొక్కగానే కార్ డ్రైవ్ చేసే అబ్బాయి మాత్రం, అరే మనం చేసే చాలా తప్పురా, దివ్యని ఇంట్లో దింపేద్దాంరా అని చెప్పి అంటాడు. వెంటనే దివ్య పక్కన ఉన్న అతను, ఒరే పిరికినాడు కొరక, ఏంట్రా ఇక్కడ దాకా వచ్చాక వెనక్కి తిప్పేది, నువ్వు ముందు కార్ డ్రైవ్ చేయి అని చెప్పి అంటాడు. రే ఇంత మోసం చేస్తావు అనుకోలేదురా, మనం ఫ్రెండ్స్ కదరా, ఎందుకురా ఇలా చేస్తున్నారు అని చెప్పి దివ్య అడుగుతుంది. అవును అందుకే ఇలా చేస్తున్నాము, ఇదంతా కామన్ అని చెప్పి అతను అంటాడు. ఇక ఇదిలా ఉండగా మరోవైపు ప్రేమ్ ఇంకా తులసి ఇద్దరు కూడా స్కూటీ మీద లొకేషన్కి చేరుకుంటారు. ఇక అమ్మ ఇదే మనకి లాస్య ఇచ్చిన డ్రెస్ పదా వెళ్ళి కనుక్కుందాం అని చెప్పి అక్కడ వాచ్మెన్ని అడుగుతాడు. బాబు ఇక్కడ ఏమైనా పార్టీ జరిగిందా అని చెప్పి అడుగుతాడు. జరిగిందండి మా చిన్నమ్మ గారిది అని చెప్పి అంటాడు. మరి ఏంటి ఇక్కడ ఎవరూ కనిపించడం లేదు అని ప్రేమ అడగగా, ఇది గెస్ట్ హౌస్ లాంటిది సార్, ఇక్కడ పార్టీ జరగగానే అందరూ ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పి అతను అంటాడు. ఇక లోపల ఎవరైనా ఉన్నారేమో ఒకసారి చూద్దాం పదా అని చెప్పి అతన్ని అడుగుతాడు ప్రేమ్. లోపల ఎవరు లేదు సార్, నేను ఇందాకే చెక్ చేసి తాళం వేసేసాను అని చెప్పి అంటాడు. సరే ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని నువ్వు చూసావా ఇక్కడికి వచ్చిందా అని చెప్పి ఇక తన ఫోటోని తీసి చూపిస్తాడు ప్రేమ్. వచ్చింది, బాగా మత్తులో ఉంది, లాస్ట్లో చివరిలో వెళ్ళింది ఈ అమ్మాయి అని చెప్పి అంటాడు. సరిగ్గా చూసి చెప్పావు బాబు, నువ్వేదో పొరపడుతున్నావు అని చెప్పి తులసి అంటుంది. లేదమ్మా ఈ అమ్మాయి కాస్త మత్తులో వెళ్ళింది, ఇద్దరు అబ్బాయిలు ఈ అమ్మాయిని కాళ్ళలో వెక్కించుకుని తీసుకుని వెళ్ళారు అని చెప్పి అంటాడు. అవునా అబ్బాయిలు ఎవరో నీకు తెలుసా అని చెప్పి వాళ్ళు అడుగుతారు. తెలీదు అంటాడు. మరి కనీసం కార్ నెంబర్ అయినా చూసావా అని అడుగుతారు. లేదు మేడం అని అంటాడు. మరి నీ బాధ్యత ఏంటి, నీకు పట్టించుకోవా, చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న బాధ్యత నీకు లేదా అని చెప్పి తులసి అడుగుతుంది. వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా మా చిన్నమ్మగారి ఫ్రెండ్స్, ఇక వాళ్ళందరి కార్లు ఫోన్ నెంబర్లు అవన్నీ నేను ఎలా తీసుకుంటాను అని చెప్పి అంటాడు. ఇక వెంటనే అక్కడకు నందు కూడా వస్తాడు. ఏమైందంట అని చెప్పి అడుగుతాడు. వెంటనే తులసి ఇలా చెప్తుంది, కార్లు చివరిలో వెళ్ళింది మన అమ్మాయి అనంట, ఇక ఇద్దరు అబ్బాయిలు కారు ఎక్కించుకొని తీసుకొని వెళ్ళారంట అని చెప్తుంది. ఇక మేడం ఏమైంది అని చెప్పి అతను అడుగగా, అమ్మాయి మా కూతురే ఇంకా ఇంటికి రాలేదు అని చెప్పి తులసి అంటుంది. ఇక వెంటనే ఆ కార్ అయితే అటువైపు వెళ్ళింది మేడం అని చెప్పి ఆ వాచ్మెన్ అంటాడు. పదరా దివ్యను వెతుకుదాము అని చెప్పి అంటుంది. ఎంత దూరమని వెళ్తామమ్మా, ఎటని వెళ్తాము, ఇక ఎంతసేపు వెతికినా దొరుకుతుందనే నమ్మకం ఉందా అని చెప్పి అంటాడు. పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం పదమ్మా అని ప్రేమ అంటాడు. అలా చేస్తే మన అమ్మాయి ఫోటోతో సహా ఆ మీడియాలో మొత్తం వచ్చేస్తుంది, పేపర్లలో పడిపోతుంది, ఎవరికి నచ్చిన కథ వాళ్ళు రాసుకుంటారు ప్రేమ్ అని చెప్పి తులసి అంటుంది.
అలా అయితే ఎలా అమ్మా అని చెప్పి అంటాడు. అరే మనం ఇప్పుడు ఇలా చేస్తే మన జీవ మన దివ్యకు పెళ్ళి ఎలా జరుగుతుంది, ఇవన్నీ ఆలోచించావా, మన పరువు ఏమవుతుంది, ఇవన్నీ ఆలోచించావా అని చెప్పి తులసి అంటుంది. మరి అలా చేస్తే దివ్యకు ప్రమాదం కదమ్మా అని చెప్పి ప్రేమ అంటాడు. అలా జరగకుండా ఉండాలి అని దేవుణ్ణి మనం ప్రార్థించడం తప్ప ఇంకేం చేయగలము, ఇక ఒక చిన్న అబద్ధంతో ఎన్ని పొరపాట్లు వచ్చాయో, ఎన్ని తప్పులు వచ్చాయో మన అని చూడు అని చెప్పి ఆ బాధపడుతూ ఉంటుంది తులసి. అసలు అది ఎక్కడుందో ఎలా ఉందో దాని పరిస్థితి తలుచుకుంటుంటే నాకు చాలా బాధగా ఉంది, అమ్మగా ఉండి కూడా ఏమి చేయలేకపోతున్నాను, ఇదంతా చూడడానికేనా నేను ఉంది అని చెప్పి తను బాధపడుతూ ఉంటే తులసి బాధపడడానికి ఇప్పుడు సమయం కాదు, మనకి టైం చాలా తక్కువగా ఉంది అని చెప్పి నందు అంటాడు. ఇక ఇదిలా ఉండగా సరే మనం వెతుకుదాం పదండి అని చెప్పేసి తలా ఒక దారికి వెళ్తారు. ఇదిలా ఉండగా మరోవైపు కారులో దివ్యను అరవకు నిన్ను మీ ఇంట్లో దించేయాలి అంతే కదా అని చెప్పి అడుగుతా అని అంటాడు అతను. అవును అని చెప్పి దివ్య అంటుంది. రే చేతన్ నీకు దివ్య వాళ్ళ ఇల్లు తెలుసు కదా అని చెప్పి అలా సైగ చేస్తాడు. అక్కడికి పోనివ్వు అని చెప్పి అంటాడు. ఇక సరే అని ఏ కార్ నడిపే అతను అంటాడు. ఇక ఫ్రెండ్స్తో హాయిగా ఎంజాయ్ చేద్దామంటే నువ్వేంటి ఇలా చేస్తున్నావు అని చెప్పి దివ్యను అంటూ ఉంటాడు. నీకు ఇష్టం లేకపోతే వద్దులే అని చెప్పి అంటాడు. ఇదిలా ఉండగా మరోవైపు ఇక నందు ఒకవైపు కారులో వెతుకుతూ ఉంటాడు, ఇంకా తులసి ఒకవైపు, ఇంకా ప్రేమ ఒకవైపు తిరుగుతూ ఉంటారు. ఇక దివ్య నువ్వు సరే నీకు ఇష్టం లేకపోతే సరేలే అని చెప్పి అంటాడు. ఇక మా ఇంటికి తీసుకెళ్ళండి ప్లీజ్ కార్తీక్, నన్ను మోసం చెయ్యకు, ఎటువంటి చీట్ చేయకు అని చెప్పి దివ్య అంటుంది. నిజమే దివ్య, మీ ఇంటికి తీసుకువెళ్తున్నాను రే, ఆ ఇంటి దగ్గర ఆపు అని చెప్పి సైగ చేస్తాడు ఇక కార్తీక్ అని అతను చేతనికి. ఇక వెంటనే మా మామ కనిపిస్తుందా అని చెప్పి అంటుంది దివ్య. మీ మామ కనిపిస్తుంది కనిపిస్తుంది అని చెప్పి కార్తీక్ అంటాడు. ఇక ఇదిలా ఉండగా మరోవైపు అక్కడ అనసూయ ఇంకా అందరూ కూడా వెయిటింగ్ చేస్తూ ఉంటారు. ఇక అనసూయ ఏడుస్తూ ఉంటుంది, మనమందరం ఇన్నిసార్లు ఫోన్ చేసినా కూడా అది ఒక మెసేజ్ కూడా పెట్టలేదు, దివ్య క్షేమంగా ఉంటే ఖచ్చితంగా రిప్లై ఇచ్చేది, ఏం జరిగిందో ఏంటో అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు మన వాళ్ళు వెళ్ళారు కదా, ఏదో ఒక రిప్లై ఇస్తారులే అని చెప్పేసి అనసూయమ్మతో పననామయ్య అంటాడు. వెంటనే ఈ అసలే నేను టెన్షన్తో హడలు చేస్తుంటే బర్త్డే పార్టీకే కదా వెళ్ళింది, ఎందుకు ఇంత కంగారు పెడుతుంది ముసలావిడ అని చెప్పి లాస్య మనసులో అనుకుంటుంది. అక్కడికి వెళ్ళిన మన వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎటువంటి రిప్లై రాలేదు అని చెప్పి శృతి అడగగా అడ్రస్ దొరకాలి కదా శృతి అని చెప్పి అంటుంది. నువ్వు మాట్లాడకు ఇదంతా కూడా నీ వల్లే అని చెప్పి అనసూయ అంటుంది. నీ మొహం చూస్తేనే అసహ్యం వేస్తుంది అని చెప్పి అంటుంది లాస్య. నేనేం చేశాను, అందరూ నన్ను అంటున్నారేంటి అని చెప్పి లాస్య అంటుంది. నీ వల్లే కదా తను వెళ్ళింది, ఇక నీ వల్లే కదా మాకందరికీ అబద్ధం చెప్పి వెళ్ళింది అని చెప్పి శృతి అంటుంది. ఒకవేళ తనకు తానుగా అబద్ధం చెప్పి వెళ్ళుంటే నింద ఎవరి మీద వేస్తారు మీరు అని చెప్పి లాస్య అంటుంది. నా కర్మ కాలి, దివ్య నన్ను సలహా అడిగింది, బుద్ధి తక్కువై నేను దివ్యకు సలహా ఇచ్చాను. అక్కడికి దివ్యను నేనే కావాలని ఏంటో పార్టీకి పంపించినట్టు మాట్లాడుతున్నారేంటి, నన్ను తిట్టడానికి మీకు అవకాశం దొరికింది, ఇక అక్కస్తో ఇలా మీరు ఇలా చేస్తున్నారు, కారణం దొరికింది కాబట్టి నన్ను తిడుతున్నారు అంతే కదా అని చెప్పి లాస్య ఉంటుంది. నన్ను చావగొడుతున్నారు అని చెప్పి అంటుంది. మేం చావగొట్టడం కాదమ్మా, దివ్యకి ఏమైనా జరిగిందని తెలియాలి, తులసి నిన్ను చావగొడుతుంది ఖచ్చితంగా అని చెప్పి పరందామయ్య అంటాడు. అస్సలే టెన్షన్తో చచ్చిపోతున్నాను, ఈ పెద్ద ఆయన ఏంటి ఇలా చేస్తున్నాడు అని చెప్పి లాస్య మనసులో అనుకుంటూ ఉంటుంది. వెంటనే లాస్య, దివ్యకేమీ అయి ఉండదు, మీ కొడుకు నోటితోనే నేను ఆ మాట చెప్పిస్తాను, ఉండండి అప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పి నందుకి ఫోన్ చేస్తుంది లాస్య. చెప్పు లాస్య అని చెప్పి అంటాడు నందు. దివ్య మీతోనే ఉంది కదా, తీసుకొస్తున్నారు కదా, ఆ మాట అత్తయ్య మామయ్యకు చెప్పండి అని చెప్పి అంటుంది లాస్య. దివ్య నువ్వు ఇచ్చిన అడ్రస్లో లేదు అని చెప్పి అంటాడు. ఇక అందరూ అది వింటారు. అది ఏంటి అక్కడికి వెళ్ళింది కదా పార్టీకి అని చెప్పి అని అంటుంది లాస్య. పార్టీ ఎప్పుడూ అయిపోయిందంట, కానీ ఇలా దివ్య మాత్రం అక్కడ లేదు. అవునా, మరి దివ్య అని చెప్పి లాస్య అంటుంది. దివ్యను ఎవరో ఇద్దరు కుర్రాళ్ళు కారులో ఎక్కించుకుని తీసుకుని వెళ్ళారంట, అసలు ఆ కుర్రాళ్ళు ఎవరో ఎక్కడికి తీసుకువెళ్ళారో అర్థం కావడం లేదు, అందరం తలా ఒక పక్క ఎంక్వైరీ చేసుకుంటూ వెతుకుతున్నాము అని చెప్పి నందు అంటాడు. ఇక అంతే లాస్య ఇంకా ఇంట్లో వాళ్ళందరూ కూడా అలా షాక్కి గురై చూస్తూ ఉంటారు. వెంటనే అనసూయమ్మ లేచి ఏడుస్తూ ఉంటుంది. వారి దేవుడు అమ్మ దివ్యకి ఏమైందో అని చెప్పేసి కనసూయమ్మ అంటూ ఉంటుంది. వెంటనే పరందామయ్య మరి పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా అని చెప్పి అంటాడు. ఇక కానీ తులసి వద్దంది, ఎందుకంటే పెళ్ళి కావాల్సిన పిల్ల పేర్లు పేపర్లోనూ ఇక టీవీలోనూ వస్తే బాగోదు అని చెప్పి చెప్పింది అని నందు అంటాడు. అది నిజమేరా అని చెప్పి పరందామయ్య అంటాడు. ఇక వెంటనే అది కాదు నందు, నీ ఫ్రెండ్ ఎస్ఐ ఉన్నారు కదా, ఇక అతనికి ఫోన్ చేసి అన్అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు కదా అని చెప్పి లాస్య అంటుంది. అవును సమయానికి భలే గుర్తు చేసావు, నేను ఇప్పుడు అది వెంటనే వాడికి ఫోన్ చేస్తాను అని చెప్పి నందు అంటాడు. ఇక అయిపోయింది, అంతా అయిపోయింది, నా మనవరాలు పని అయిపోయింది అని చెప్పేసి ఇక అనసూయ బాధపడుతూ ఉంటుంది. ఇలా ఉండగా మరోవైపు నందు ఇక ఒక దగ్గర కారు ఆపేసి ఇక వాళ్ళ ఫ్రెండ్ ఎస్ఐకి ఫోన్ చేస్తాడు. అరే రామారావు అర్జెంటుగా నాకు ఒక హెల్ప్ కావాలరా అని చెప్పి అడుగుతాడు. ఏమైందిరా అని చెప్పి అతను అడుగు జరిగిందంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అవునా నేను ఇప్పుడే వస్తున్నాను అక్కడే ఉండు అని చెప్పి ఇక ఆ పోలీస్ బయలుదేరుతాడు.
ఇదిలా ఉండగా మరోవైపు ఇక అక్కడ దివ్యని వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఒక ఇంటికి తీసుకుని వెళ్తారు. ఇక అక్కడ దివ్య కూర్చొని ఏడుస్తూ ఉంటే అబద్ధం చెప్పి పార్టీకి వచ్చాను అన్నావు, థ్రిల్లింగ్గా ఉంది అని అన్నావు, మరి ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావు, మాకు కోఆపరేట్ చేయొచ్చు కదా అని చెప్పి కార్తీక్ అడుగుతాడు. వెంటనే దివ్య, అరే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ రా, నీకు ఎన్నోసార్లు నేను ఎంతో హెల్ప్ చేశాను, ప్రాక్టికల్స్లో కూడా నీ బదులు నేనే అన్నీ చేసేదాన్ని మర్చిపోయావరా అని చెప్పి దివ్య అంటుంది. అదంతా చదువులో కానీ ఇక్కడ వేరు కదా, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు, కోఆపరేట్ చేయొచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక రే పాపం రా వదిలేద్దాం రా అని చెప్పి అంటాడు ఆ పక్కనే ఉన్న అతను. రే నువ్వు మూసుకొని బయట కాపలాగా ఉండు అని చెప్పి పంపించేస్తాడు అతన్ని. ఇక ఇదిలా ఉండగా మరోవైపు అక్కడ ఇక దివ్య దొరకలేదు అని చెప్పి ఇద్దరు అబ్బాయిల కారులో వెళ్ళింది అని చెప్పి కంగారు పడుతూ ఉంటారు అక్కడ నందు వాళ్ళ ఫ్యామిలీలో అందరూ కూడా. ఇక వెంటనే శృతి కాల్ చేస్తుంది అలా తులసికి. వెంటనే తులసి ఫోన్ ఎత్తకుండా నేను మాట్లాడలేను ప్రేమ్, నువ్వే మాట్లాడు అని చెప్పి ప్రేమ్కి ఇస్తుంది. ఇక ప్రేమ్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు, ఆంటీ పక్కన లేరా అని చెప్పి అడుగుతుంది శృతి. ఆంటీ మాట్లాడలేని స్థితిలో ఉంది అని చెప్పేసి అంటాడు ప్రేమ్. ఇక ఏంటి మమ్మల్ని కూడా మేము కూడా వస్తాము, మాకు టెన్షన్గా ఉంది అని చెప్పేసి శృతి అంటుంది. మీ అవసరం వచ్చినప్పుడు పిలుస్తాము, ఇప్పటికైతే ఏ అవసరం లేదు, మేమే వెతుకుతాము అని చెప్పి ప్రేమ్ ఫోన్ పెట్టేస్తాడు. ఇక వెంటనే తులసి, నాకు ఇప్పుడే ఒక ఐడియా వచ్చింది ప్రేమ్, ఇక శృతి అలా మాట్లాడిన తర్వాత నాకు ఐడియా వచ్చింది అని చెప్పి ఆయన అంటుంది. ఏంటమ్మా అది అని ప్రేమ్ అడుగుతాడు. ఇప్పుడు మనకున్న టైం చాలా తక్కువది, ప్రతి క్షణాన్ని మనం ఉపయోగించుకోవాలి, మనం ఆలస్యం చేసే కొద్దీ మన అమ్మాయి ప్రమాదంలో పడుతుంది అని చెప్పి అంటుంది. ఏంటి అంటే నేను మొన్న మధ్య ఒక సినిమాలో చూశాను, ఇక ఫోన్ దివ్య ఫోన్ ఎత్తడం లేదు, కానీ ఫోన్ మాత్రం దివ్య దగ్గరే ఉంటుంది కదా ఖచ్చితంగా, ఆ పక్కనే ఎక్కడో ఉండుండొచ్చు కదా అని చెప్పి అంటుంది. అవునమ్మా అని చెప్పి అంటాడు ప్రేమ్. అయితే అదేదో సినిమాలో చూశాను, ఏదో దాని సెల్లుని దివ్య ఎక్కడుంది అనే విషయాన్ని మనం ఎలాగైనా తెలుసుకోవచ్చు అని చెప్పి అంటుంది. ఇక వెంటనే అదా జీపీఎస్ అమ్మా అని అంటాడు. అదే రా జీపీఎస్ అనే యాప్ అని చెప్పి అంటుంది తులసి. అవునమ్మా నా ఫోన్లో అది ఉంది, అండ్ మొన్ననే మన అమ్మాయి కూడా అది ఇన్స్టాల్ చేసుకుంది, కాబట్టి మన దివ్య ఎక్కడుందో నేను తెలుసుకుంటాను అని చెప్పేసి ఇక ప్రేమ్ తన ఫోన్ తీసుకొని లొకేషన్ని చూస్తాడు. ఇక దివ్య ఉండే లొకేషన్ తెలిసిపోతుంది. పదమ్మ మనం ఇప్పుడే వెళ్ళి దివ్య ఎక్కడుందో కనుక్కుందాము, దివ్య అక్కడ ఉందో లేదో చూద్దాము అని చెప్పేసి ఇద్దరు కూడా బయలుదేరుతారు. ఇక ఇదిలా ఉండగా మరోవైపు నన్ను ఏమో వాళ్ళ ఫ్రెండ్తో ఎస్ఐతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఇలా ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక చూద్దాం ఫ్రెండ్స్ మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో, ఇక మరి లాస్యని ఏ విధంగా తిడతారో, ఇక దివ్యకు వచ్చిన ప్రమాదాన్ని తులసి ఎలా ఆపుతుంది అనేది ముందుగా తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు దివ్య రివ్యూస్.